హలో, నేను మీ సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికల్లో ఓడిపోబోతూ ఉన్నాడా? దానికి సైంటిఫిక్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్తూ ఉన్నారు ప్రముఖ సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్. ఆయన చెప్పినటువంటి 10 కారణాలను కనుక గమనిస్తే ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతూ ఉన్నారు అనేది స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏంటి ఆయన చెప్పినటువంటి 10 రీజన్స్ ఏంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంట్లో మొట్టమొదటిది, కొన్ని వర్గాలకే జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉన్నారు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క అభిప్రాయం. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికే సలహాదారులుగా 200 మందికి ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే క్యాబినెట్లో కూడా కీలకమైనటువంటి పోస్టులన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గం వద్దే ఉన్నాయి. దాంతోపాటు కార్పొరేషన్లో కూడా చాలా కీలకమైనటువంటి పదవులు కానీ లేదా నామినేటెడ్ పోస్టుల్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఒకవేళ నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అంటున్నప్పటికీ కూడా వాస్తవ దృష్టికి వచ్చేటప్పటికీ, వాస్తవంలోకి వచ్చేటప్పటికీ ఆయన తన సొంత సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి ఒక అభిప్రాయం మిగిలినటువంటి వర్గాల్లో ఉందనేది ప్రశాంత్ కిషోర్ యొక్క అనుమానం, లేదంటే ఆయన యొక్క అభిప్రాయంగా కూడా ఉంది. ఇక రెండో పాయింట్, ఆదాయం సృష్టించలేదు కానీ ఆయన ఉచిత పథకాలను బటన్ నొక్కుతూ ఉన్నారు. బటన్ నొక్కుతూ ఉన్నాను, దాదాపుగా 126 సార్లు నేను బటన్ నొక్కాను, ఈసారి ఒక్కసారికే 2 బటన్లు నొక్కండి సరిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్తూ ఉన్నారు. సో ఆ క్రమంలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది ఆంధ్రప్రదేశ్. అయినప్పటికీ నేను బటన్ నొక్కుతున్నానని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. కరెక్ట్గా ఇదే పాయింట్ వద్దనే ప్రశాంత్ కిషోర్ తప్పుపడుతూ ఉన్నారు. ఆదాయం సృష్టించకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు, ఫ్రీ బైస్ ఇస్తూ, ఉచిత పథకాలు ఇస్తూ అనేది ఆయన యొక్క అభిప్రాయం. ఇదే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా బలంగా ఉందని చెప్పి ప్రశాంత్ కిషోర్ గ్రహించారు. అప్పుల కుప్పగా చేసేశారు ఆంధ్రప్రదేశ్ని, అన్ని రకాలుగా అప్పులు పెట్టారు. రాష్ట్రకి సచివాలయానికి కూడా 370 కోట్లకి తాకట్టు పెట్టేశారు. దాంతోపాటు ఇసుకకు సంబంధించినటువంటి ఆదాయం ఎంత వస్తుందని చెప్పి ఆయన ముందే ఎస్టిమేషన్ వేసి దానికి సంబంధించినటువంటి అప్పులు కూడా తీసుకున్నారు. అలాగే లిక్కర్కు సంబంధించినటువంటి ఆదాయం ఎంత వస్తుందని ఎస్టిమేషన్ వేసి దానికి కూడా తీసుకున్నారు. కార్పొరేషన్ కూడా పెట్టేసి రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణాలు, ఇంకొక వైపు ఆర్బీఐ ఇచ్చేటువంటి రుణాలు, మరొక వైపు కార్పొరేషన్ తాకట్టు పెట్టి తీసుకున్నటువంటి రుణాలు, ఇలా రకరకాల మార్గాల ద్వారా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుని చేశారు ఆంధ్రప్రదేశ్. అప్పులు కుప్పగా మార్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజలు తిరస్కరించే అవకాశం ఉందనేది ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి మరొక పాయింట్. ఇక అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించడంలో విఫలమయ్యారు. అభివృద్ధికి సంబంధించి ఏమి అభివృద్ధి చేయాలి, దేని మీద కాన్సన్ట్రేషన్ చేసి అభివృద్ధి చేయాలి అనేది ఏ ముఖ్యమంత్రికైనా అవగాహన ఉంటుంది. సాధారణంగా మనం తీసుకుంటే కనుక గతంలో చంద్రబాబు నాయుడిని హైటెక్ ముఖ్యమంత్రి అనేవాళ్ళు. ఎందుకంటే ఐటీకి ప్రాధాన్యత ఇచ్చారు 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అపవాదం, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు అనే దాని మీద కనుక మనం క్వశ్చన్ చేసుకుంటే కనుక అభివృద్ధి అనేది అక్కడ కనిపించట్లేదు. ఏ సెక్టార్లో కూడా అభివృద్ధి లేదు అనేది ప్రశాంత్ కిషోర్ గమనించారు, అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఆయన ప్రాధాన్యత రాష్ట్ర రాజధాని నిర్మించాలి, ఆ రాజధాని నుంచి సంపద సృష్టించాలి అనేటువంటి ఒక విజన్ను తయారు చేస్తున్నారు. దాంతోపాటు విశాఖను ఐటీ రాజధానిగా మార్చాలని చెప్పి అనుకున్నారు, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలను అక్కడ తీసుకురావాలనుకున్నారు. ఆర్థిక రాజధానిగా విజయవాడని మార్చాలనుకున్నారు, ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతిని మలచాలని చెప్పి అనుకున్నారు, హార్డ్వేర్ హబ్గా రాయలసీమను చేయాలని చెప్పి ఆయన అనుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇలాంటి దృక్పథం జగన్మోహన్ రెడ్డికి లేదు అనేది ప్రశాంత్ కిషోర్ చెప్తూ ఉన్నారు, అభిప్రాయపడుతూ ఉన్నారు. అభివృద్ధి విషయంలో ఆయనకి ఒక అవగాహన లేదు, గుర్తించలేకపోయారు, ఆ విషయంలో విఫలం చెందారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆ కారణంగా కూడా ఈసారి ఆయన్ని ఓడించేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడుతున్నారు. ఇక కొన్ని సామాజిక వర్గాలకే నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పదవులు అనేటప్పటికీ తన సొంత సామాజిక వర్గానికే ఇచ్చుకుంటూ వచ్చారు అనేది ఒక అభిప్రాయం ఉంది. కొన్ని సెలెక్టెడ్ సామాజిక వర్గాలకు మాత్రమే నామినేటెడ్ పదవులు, కీ పోస్టులు ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి వాళ్ళని నెగ్లెక్ట్ చేశారు. పైకి చెప్తున్నటువంటి విధంగా ఆయన సమన్యాయం చేయలేదు అనేది
ప్రశాంత్ కిషోర్ యొక్క అభిప్రాయం. అక్కడే సోషల్ ఇంజనీరింగ్ దెబ్బతింది అనేది కూడా ఆయన వేస్తున్నటువంటి అంచనాలు కూడా కనిపిస్తుంది. ఇక 5, సంక్షేమ పథకం అంటే తన ద్వారా లబ్ధిగా భావించాడు. అంటే సంక్షేమ పథకం అని అంటేనే తన సొంత జోబులో నుంచి ఇచ్చినటువంటి డబ్బుగా ఫీల్ అయ్యాడు. తాను ఇచ్చినటువంటి డబ్బు, తాను కల్పించినటువంటి లబ్ధి అనేటువంటి దాన్ని ప్రచారంలో ఎక్కువగా తీసుకెళ్లారు. కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి తన సొంత డబ్బు ఏమి ఇవ్వట్లేదు, మన డబ్బు మనకే ఇస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చేసారు. ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు తాము ట్యాక్స్ కడితే అభివృద్ధి చేయకుండా, రోడ్లు వేయకుండా, మౌలిక వసతులు కల్పించకుండా ఎవరికో దాన్ని ఉచితంగా పంచిపెడుతున్నారు పప్పు బెల్లాల మాదిరిగా అనేటువంటి అభిప్రాయం ట్యాక్స్ కట్టే వాళ్ళ దగ్గర ఉంది. అలాగే లబ్ధి పొందేటువంటి వాళ్ళు కూడా ఇది తమ డబ్బు అనేటువంటి ఫీలింగ్ ఉంది, ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డబ్బు కాదు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను ఇచ్చాను, తాను చేశాను, తాను సంక్షేమాన్ని అందించానని చెప్తున్నారు. అది ప్రజలు నమ్మట్లేదు అనేటువంటి అభిప్రాయానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి 5 కారణంగా ప్రశాంత్ కిషోర్ చెప్తూ ఉన్నారు. ఇక తాడేపల్లి ప్యాలెస్ నుంచి పాలన సాధారణంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు ముఖ్యమంత్రులు ఎవరైనా, అలాగే ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు, మీడియాని ఫేస్ చేస్తూ ఉంటారు, రకరకాల సమస్యల మీద చర్చిస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా పాలన కొనసాగించారు. తెలంగాణలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా అయితే ప్రగతి భవన్ దాటకుండా పరిపాలన చేశారో 10 ఏళ్ల పాటు, అదే తరహాలో అంతకు మించినటువంటి తరహాలో తాడేపల్లి తన సొంత హౌస్లో నుంచి ఏపీ రాష్ట్రాన్ని పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికైనా వెళ్ళాలంటే హెలికాప్టర్ను వాడుతూ కేవలం 8 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ను వాడేటువంటి సీఎంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గుర్తిస్తూ ఉన్నారు. తాడేపల్లి నుంచి తెనాలకు వెళ్ళాలంటే సుమారుగా 25 కిలోమీటర్లు, అక్కడ కూడా హెలికాప్టర్ వాడుతున్నారు. హెలికాప్టర్లోనే ఆయన తిరుగుతూ ఆకాశ మార్గాన తాడేపల్లి నుంచి పరిపాలన సాగిస్తున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నచ్చటం లేదనేది ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి మాట. ఆ కారణంతో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారు అనేది ఆయన మరొక అంశంగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక దక్షిణాదిలో అధికార మార్పిడికి ఓటర్ల ప్రాధాన్యత, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం ప్రజల యొక్క అభిప్రాయాలు లేదా ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఇప్పుడు అధికార మార్పును కోరుకుంటున్నారు అనేదానికి ఉదాహరణలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కర్ణాటకలో చూస్తే అక్కడ మార్పును కోరుకున్నారు, బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టారు. అలాగే తెలంగాణలో చూస్తే తెలంగాణలో అధికార మార్పును కోరుకున్నారు, బీఆర్ఎస్ పార్టీని దించేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోరుకుంటున్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని దించేయబోతున్నారు అనేది ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి మరొక లాజిక్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక క్లాస్ వార్ దక్షిణాదిలో లేదు, యూపీ బీహార్లో మాత్రమే ఉంది. క్లాస్ వార్ అనేది ఇప్పుడు దక్షిణాదిలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి విధంగా క్లాస్ వార్ కాదు రాబోయేటువంటిది, క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్ కాదు అని చెప్పి చెప్తున్నారు. సో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ కూడా క్లాస్ వార్ కాదు, క్లాస్ వార్ లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ యూపీ బీహార్లో మాత్రమే అలాంటి వార్ ఉంది అని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ సభల్లో పార్టిసిపేట్ చేసినా కానీ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే రాబోయేటువంటి ఎన్నికల్లో క్లాస్ వార్ అని చెప్తున్నారు. అంటే అది పెద్దందారి పేదలకు మధ్య వార్గా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అది వర్కౌట్ కాదు, అలాంటి భేదాభిప్రాయాలు కానీ అలాంటి అభిప్రాయాలు కానీ లేవు బీహార్ ఉత్తరప్రదేశ్ మాదిరిగా అనేటువంటి అభిప్రాయాన్ని ప్రశాంత్ కిషోర్ చెప్తూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే క్లాస్ వార్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారో అది వర్కౌట్ కాదు అని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఇదొక కారణంగా కూడా చెప్తున్నారు. సో దక్షిణాదిలో డిఫరెంట్గా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇక సంక్షేమ పథకాలతో బయట పడతాననేటువంటి భ్రమ, సంక్షేమ పథకాలు ఇచ్చాను కాబట్టి ఆ సంక్షేమ పథకాల కారణంగానే మరోసారి అధికారంలో రావచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. సో రాష్ట్రంలో ఉండేటువంటి 80% మంది ప్రజలు లబ్ధి పొందారు అనేటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం తన సొంత డబ్బులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, మన డబ్బే మనకి ఇచ్చారు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అంతేకాదు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కున్నారు అనేటువంటి చర్చ కూడా అక్కడ ప్రజల్లో జరుగుతూ ఉంది. కాబట్టి సంక్షేమ పథకాలు ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఓట్లేస్తారు అనేటువంటి భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అలా లేదు ప్రజల యొక్క అభిప్రాయం అనేది ప్రశాంత్ కిషోర్ చెప్తూ ఉన్నారు. సో సంక్షేమ పథకాలు ఇచ్చినందువల్లే గెలిస్తే కనుక కేసీఆర్ కూడా 3వ సారి సీఎం కావాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ వ్యక్తం చేస్తున్నారు. అలాగే తాజాగా రాజకీయ విశ్లేషకులు కూడా అదే అభిప్రాయం చెప్తున్నారు. సో సంక్షేమం అనేది కేవలం అది సంక్షేమం కింద చూడాలి తప్పితే ఓట్ల కింద కన్వర్షన్ కాదు అనేటువంటి విషయాన్ని
చెప్తూ ఉన్నారు ప్రశాంత్ కిషోర్. ఇక నిరుద్యోగులు, ఉపాధి లేని వారిపైన ఫోకస్ లేదు. సో నిరుద్యోగులు, నిరుద్యోగిత పెరిగిపోయింది, ఇండస్ట్రీస్ లేవు, అక్కడ ఉద్యోగాలు లేవు అనేటువంటిది బాగా ఉంది. ఉపాధి అవకాశాలు కూడా కనుమరుగయ్యాయి. దాంతో వలసలు గతంలో లేనటువంటి విధంగా ఇప్పుడు అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు పెరిగిపోయాయి. ఇదే రేపు రాబోయేటువంటి రోజుల్లో యువత తిరగబడి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ప్రశాంత్ కిషోర్ మరొక అంశంగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలా 10 అంశాలని తీసుకొని స్టడీ చేసిన తర్వాతనే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో ఓడిపోబోతున్నారు, ఆయనకి 40 స్థానాలకు మించి వచ్చేటువంటి అవకాశం లేదు, 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిపించుకునేటువంటి కెపాసిటీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉంది, అందుకు మించి గెలిపించుకునేటువంటి అవకాశం లేదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టే కానీ అక్కడ ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు అని చెప్పి చెప్తూ 10 అంశాలను గుర్తించి శాస్త్రీయంగా వాటిని విశ్లేషించిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చి ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. రాబోయేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అంచనా వేయటం జరిగింది. అతను జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బలాబలాలు తెలిసినటువంటి ఒక రాజకీయ వ్యూహకర్త. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కీలకంగా వ్యవహరించినటువంటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి బలాబలాలు తెలుసు కాబట్టి వాటి మీద అధ్యయనం చేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు 10 గుర్తించి ఆ 10ని ఇప్పుడు ఆయన పబ్లిక్ ముందు ఉంచుతున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ 10 అంశాలు నిజంగానే ప్రశాంత్ కిషోర్ అనుకుంటున్నటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతున్నాయా అనేది మనం